వెంబడిస్తున్నారు, పరిగెత్తిస్తున్నారు. భయంకరమైన కాళ్ళు వచ్చాయండి. అసలు అక్కడ వాళ్ళు పరిగెత్తున్నారు, ఈవెన్ పాముల మధ్య లోపల పడిపోయాను. అంటే రౌరవాది నరకం అంటారు అన్నమాట దాన్ని, రౌరవాది నరకం అంటే పాముల మధ్యలో పడేస్తే పాములని కాటేస్తుంటే. అలా రకరకాల కళలు వస్తున్నాయండి. మరి ఏంటి అంటే అదే, ఇవన్నీ కూడా ట్రైనింగ్, అంటే కర్మ అనే శిక్ష కాదు, శిక్షణ, ట్రైనింగ్ అని గుర్తుంచుకోండి. చాలా పాజిటివ్ గా తీసుకొని అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి అనుకోండి, మీరు ట్రైనింగ్ చేసుకుని అవన్నీ ఏర్పడి ట్రైనింగ్ అయ్యి అసలు ఇక్కడ కనుక భూమి మీద అలాంటి కళలు వస్తుంటే మీకు చనిపోయిన తర్వాత ఎన్నో వేల కోట్ల సంవత్సరాల, కొన్ని వందల సంవత్సరాల నరక శిక్షలు అన్ని కూడా మీకు ఉండవు. ఎందుకంటే ఎందుకు ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఫాస్ట్ గా అనుభవించేస్తుంటారు అన్నమాట. మీరు ఇక్కడ అనుభవించింది భూమి మీద భూమి మీద కళలోపల అనుభవిస్తే అక్కడ అంటే క్లియర్ గుర్తుంచుకుని అనుభవిస్తే మాత్రం చాలా మనకి ఈజీగా అయిపోతుంది అక్కడ. లేకపోతే మళ్ళీ ఎన్నో సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట. మనకి అదొక గిఫ్ట్, సాధకులకి అదొక గిఫ్ట్ అనమాట. ఓకే, అందుకే మీరంటే ఫస్ట్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ లాంటివి. ఓకే, ట్రైనింగ్ గుర్తుంచుకుని, శిక్ష కాదు శిక్షణ, ఇవన్నీ ట్రైనింగ్. మనకి ఎప్పుడైతే ఆ కంప్లీట్ పాజిటివ్ థాట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఈ నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది, ఆ కర్మలన్నీ వెళ్ళిపోతాయి. నరకం అలాంటివి ఏమి ఉండవు, ఎప్పుడు ఎప్పుడు ఉండవు. మీరు ఇప్పుడు ఈ జీవితంలో టెస్ట్ చేసుకోవచ్చు. పొద్దున్న సాయంత్రం మీరు ఎంతసేపు మీరు పాజిటివ్ గా స్మైల్ తో ఉంటే అంతవరకు అంతసేపు మీరు స్వర్గంలో ఉండవు. ఎంతసేపు కోపంతో ఉంటే అంతసేపు నరకంలో ఉన్నట్టు, ఇప్పుడు ఉన్నట్టు ఫ్యూచర్ లో నరకం అనేది అట్రాక్ట్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, అంటే మీరు మరీ ఎక్కువ టెన్షన్ గా తీసుకొని పాజిటివ్ గా తీసుకొని మంచిగా వర్కౌట్ చేసుకొని ఆ జీవితంలో ఎప్పుడే ఇప్పటి నుంచే మనం ఆ జీవన్ ముక్తి అంటే ఎప్పుడు ఆనందంలో జీవించడం ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఎప్పుడూ కాదు, అది నా వల్ల అవ్వట్లేదు అని కాదు, ఒక్కొక్క సెకండ్ ప్రాక్టీస్ చేయను. ఇవ్వ నిన్న నైట్ నుంచి బుద్ధుడు నాకు ఒక బుద్ధుడి యొక్క ఫ్రీక్వెన్సీ నుంచి వచ్చే మెసేజ్ వస్తుంది అనమాట. ఒక్క సెకండ్ ప్రాక్టీస్ చేయండి. ఆ ఒక్క సెకండ్ చాలా గొప్ప మీకు లాభాలు ఇస్తుంది. ఎప్పుడు కూడా ఈ ఒక్క సెకండ్ మీ శ్వాసం గమనించుకొని ఒక చిరునవ్వుతో ఆనందంగా ఉండగలిగితే ఆ ఈ ఒక్క సెకండ్ మనకి ఎంతో గొప్ప గొప్ప ఎన్నెన్నో సెకండ్స్ అట్రాక్ట్ చేసి క్యూములేటివ్ ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్.